పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో నియోజకవర్గం యూనిట్గా సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు వీలుగా 69 మంది ఇన్ఛార్జీలను సీఎం కేసీఆర్ నియమించారు. వీరంతా వెంటనే బాధ్యతలు స్వీకరించి జూలై 20లోగా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల బాధ్యుల సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరుగుతోంది. సభ్యత్వ నమోదు పార్టీ పటిష్టతపై ఇన్ఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఇన్ఛార్జీలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ క్యాడర్కు, ఇన్ఛార్జీలకు. మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సీతారామరాజు. రాజేష్, టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో ఒక అజేయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. దీనికి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదు అనేది విస్తృతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దిశానిర్దేశంతో ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా టీఆర్ఎస్ శ్రేణులు కొనసాగిస్తున్నాయి. గతంలో ఉన్న రికార్డులన్నింటినీ కూడా ఎరగరాసే విధంగా ఈరోజు ఈసారి సభ్యత్వ నమోదు ఉండాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ మేరకు దాదాపు 70 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయాలనే లక్ష్యం దిశగా ప్రస్తుతం టీఆర్ఎస్ పయనిస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా మరింతగా పటిష్టపరచాలి, దీంతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని కింది స్థాయిలో ఉండే క్షేత్రస్థాయి, గ్రామ స్థాయి కమిటీల వరకు వాటి ఏర్పాటు ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రస్తుతం ఒక లోతైన చర్చ జరుగుతోంది. పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా అనేక అంశాలపై చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సభ్యత్వ నమోదు అనేది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు పార్టీతో అనుసంధానం అయ్యే విధంగా, పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా వారందరినీ కూడా మమేకం చేయాలి. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో గ్రామ సచివాలయాన్ని మొదలుకొని, అంటే పంచాయతీ ఎన్నికలను మొదలుకొని రాష్ట్ర సచివాలయం వరకు, ప్రధానంగా అసెంబ్లీ వరకు కూడా అన్ని స్థాయిల్లో కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతి లేయర్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే పెద్ద సంఖ్యలో ఉన్న సందర్భం ప్రతిపక్ష పార్టీలకు కనీసం కూడా స్థానం లభించని పరిస్థితి ప్రతి ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక స్పష్టమైన సంకేతం ఇస్తుంది. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వెంటే ఉన్నారనడానికి ఇవన్నీ కూడా ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలోనే అన్ని జెడ్పీ స్థానాల్లో ఒక పార్టీ అధికార పార్టీ కైవసం చేసుకోవడం అనేది గతంలో ఎక్కడా కూడా దేశంలో జరగలేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని పార్టీని మరింత బలంగా నిర్మించుకోవడం, ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. సభ్యత్వ నమోదును ఒక యజ్ఞం లాగా ముందుకు తీసుకెళ్లాలి. మరికొత్త రికార్డు సృష్టించే విధంగా ఈ సభ్యత్వ నమోదు ఉండాలి. దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి కూడా లేనంత సభ్యత్వం టీఆర్ఎస్ పార్టీకి ఉండాలి. ఒక అగ్రస్థానంలో మనం నిలిచే విధంగా ఈ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే స్పష్టమైన సంకల్పంతో ఉన్నారు. ఆ దిశగానే ఆయన అనేక సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, అలాగే పార్టీ బాధ్యులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఆ నగారా కూడా రానున్న రోజుల్లో మోగబోతున్న తరుణంలో దాన్ని కూడా పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్తూ గ్రామ కమిటీలను మొదలుకొని అన్ని కమిటీలను కూడా వేసుకొని ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలనే దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతి కమిటీలో కూడా, అంటే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత వేసే కమిటీలో కూడా సామాజిక సమీకరణలు, అంటే సమాజంలోని అన్ని వర్గాలకు కూడా టీఆర్ఎస్ ప్రతి కమిటీలో, గ్రామ కమిటీని మొదలుకొని రాష్ట్ర కమిటీ వరకు ప్రతి కమిటీలో కూడా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సముచితమైన స్థానం, సముచితమైన గౌరవం లభించే విధంగా కూడా కమిటీల ఏర్పాటు, కమిటీల కూర్పు ఉండాలని ఇప్పటికే
పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతో టీఆర్ఎస్ ముందడుగు వేయబోతోంది. ఈ రోజు జరగబోతున్న సమావేశం ఆ దిశగా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం ఆ దిశగా మరింత లోతైన కార్యాచరణను సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరిన్ని స్పష్టమైన ఆదేశాలు, స్పష్టమైన దిశానిర్దేశం పార్టీ శ్రేణులకు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో సమావేశం కొనసాగుతుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహాన్ని, సభ్యత్వాన్ని భారీగా పెంచే లక్ష్యాన్ని ఎలా అధిగమించాలి, ఎలా చేరుకోవాలనే దానిపైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.